రిషి బాధపడుతూ ఉంటే మహేంద్ర ఓదార్చుతూ ఉంటాడు ఆ బాధను చూడలేక జగతి అయితే అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటుంది అదే సమయంలో దేవయాని రాజీవ్కి ఫోన్ చేస్తూ ఉండగా జగతి అటుగా వెళ్తూ దేవయాని మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఇదంతా అక్కయ్య అన్నమాట చేసింది ఎంత పని చేశారక్కయ్య రిషి వస్తారా అని విడదీసి పాపం మూటగట్టుకున్నారు కదా ఇందాక మీరు అక్కడి నుంచి అన్నమాట వచ్చింది అని చెప్పి ఇక జగతికి చాలా కోపం వచ్చేసి దేవయాని దగ్గరికి వెళ్తుంది ఏంటక్కయ్య మీరు ఏం చేశారు మీకు అర్థమవుతుందా అసలు రిషి వస్తారా అసలు మీకు ఏమీ అన్యాయం చేశారు మీకు ఏదైనా కోపం ఉంటే మా మీద చూపించండి అంతేకాని వేరు చేసి మీరేం సాధించారు రిషి చూసారంత బాధపడుతున్నారో అల్లాడిపోతున్నాడు వస్తారా కోసం పాపం వస్తారా ఏమో అక్కడ తన కన్న తల్లిదండ్రులనే హత్య చేయబోయిందని చెప్పి నేరం మీద వేసుకొని అక్కడ తను బాధపడిపోతూ ఉంది ఏంటక్కయ్య అసలు మీరు ఏం చేస్తున్నారు అసలుకి మీ తప్పులన్నింటినీ కూడా అందరి ముందు ముఖ్యంగా రిషికి తెలిసేలా చేస్తాను అని చెప్పి జగతి అంటూ ఉండగా అయ్యో జగతి అంతా వినేసావా సరేలే మొత్తం ఎలాగో విన్నావు కదా నేను చెప్పాను కదా ముందే జగతి రిషికి వసదారాకి పెళ్ళి జరగనివ్వు అని చెప్పాను కదా కానీ తగుదునమ్మా అంటూ నువ్వు మీ ఆయన అదే మహేంద్ర ఇద్దరూ కలిసి నాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళారు కదా ఏదో సాధించి వద్దామని పాపం నీరు గారిపోయి వచ్చారు ఆఖరికి రిషి చూడు నిజంగానే నువ్వు అన్నట్టు వసదారా కోసం అల్లాడిపోతున్నాడు ఎంతైనా రిషి వసదారాన్ని గాఢంగా ప్రేమించాడు కదా అలాగే ఆ వసదారా కూడా మన రిషిని అంతకంటే ఎక్కువగా ప్రేమించిందిలే లేకపోతే తన వెంట తిప్పుకుంటుందా తన మాయలో వేసుకుంటుందా అని చెప్పి ఇక దేవయ్య అని చెప్తూ ఉంటే ఆ మాటలకి జగతి అయితే షాక్ అయిపోతుంది ఇప్పుడే రిషికి అందరికీ చెప్తాను అని చెప్పి జగతి అంటూ ఉంటే ఏంటి నువ్వు చెప్పేది నువ్వు చెప్తే మాత్రం వాళ్ళు వింటారా ఏంటి నా ప్లాన్లు నాకుంటాయి కదా అని చెప్పి దేవయాని చెప్తూ ఉంటుంది చెప్తానక్కయ్య మీ సంగతి చెప్తాను చూడండి అని చెప్పి జగతికి చాలా కోపం వస్తూ ఉంటుంది దేవయాని మీద సరేలే జగతి ఇదంతా ఎందుకులే కానీ పూర్తిగా నా మాటలన్నీ వినేసావు కాబట్టి ఇదంతా నేనే రాజు చేత చేపించాను అలాగే ఇంకొక విషయం చెప్పన నీ శిష్యురాలు వసదార మెడలో రాజు తాలి కట్టాడు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయిందని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా కానీ అది నిజం కాదు వసదార తనంతట తాను కానీ ఆ నల్లపూసల్ని మెడలో వేసుకుందట ఆ రాజీవే స్వయంగా నాకు చెప్పాడు కానీ ఇప్పుడు రిషి దృష్టిలో మీ దృష్టిలో లోకం దృష్టిలో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇప్పటికైనా అర్థమైందా నా ప్లాన్లు ఎలా ఉంటాయో ఈ దేవయానితో పెట్టుకుంటే నీకు ఆల్రెడీ తెలుసు కదా ఇన్ని సంవత్సరాల నుంచి కట్టుకున్న భర్తకి అలాగే కడుపును పుట్టిన కొడుకుకి దూరంగా ఉన్నావు ఇప్పుడేమో ఏకంగా నీ కన్న కొడుకు అలాగే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన దూరం దూరమయ్యారు ఈ దేవయానితో పెట్టుకుంటే అలానే ఉంటుంది మరి అని చెప్పి ఇక దేవయాని అయితే సంతోషపడుతూ ఉంటే ఇప్పుడే చెప్తున్నాను వినండి అక్కయ్య రిషి వసుకి కానీ ఏదైనా జరిగితే మిమ్మల్ని మాత్రం అసలు పెట్టను అని చెప్పి ఇక జగతి అయితే దేవయానికి వార్నింగ్ ఇచ్చేసి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహేంద్రకి చెప్పడానికి